आंध्र प्रदेश कूटम प्रभुत्म अधिकारी दगर दगर नाग ने नाग ने कूटमी प्रभुत्म साधिंदेम नागु ने वंद रोज वंद अभिवृद्धि पनल श्रीकारं चुट्टिंदी कोई अमल जरुगुतुन्नाय चंद्रबाबु नायडु गारी प्रभुत्वंलो अंत मंचे जरुगुतुंदी मंचे जरगट्लेदु इदि मंचि प्रभुत्वं कादु मुंचे प्रभुत्वं अनि चेप्पि జగన్ మోహన్ రెడ్డి అన్నాడు కమ్మా మరి అది ప్రజల నిరూపించారు సార్ మంచి ప్రభుత్వం కాదు ముంచే ప్రభుత్వం అన్నారు కదా ఆ ముంచే ప్రభుత్వానికి ఎలా గుణపాఠం చెప్పాలో అలాగే గుణపాఠం చెప్పారు ప్రజలు ఇది ప్రజలు చెప్పింది కాదు ఈవీఎంలు చెప్పింది అంటున్నాడు కదా అమ్మా అయి వాళ్ళు గతంలో చేస్తున్నారు కదా అందుకని వాళ్ళకి బాగా అనుభవం ఉంది ఆ విషయంలో ముఖ్యంగా చూస్తే ఏదైతే గనక సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చారో ఆ హామీలు అనేది పూర్తిగా మరిచిపోయారు చంద్రబాబు నాయుడు గారు అనేది ప్రధానంగా జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న వాదన అమ్మా అది వాస్తవమేనా అది దీపావళి నుంచి వాళ్ళకి అర్థం అవుతుంది సార్ అంటే మా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ఎట్లయితే అధికారంలోకి వచ్చి అన్ని కూల్చివేతలు ఇవన్నీ చాలా అరాచకాలు జరిగినే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉంటది ఇప్పుడు ప్రజలకు కూడా అది తెలుసు ఎట్లా ఉంది ఏందన్నది దాని గురించి అవాస్తవాలు చాలా ఉన్నాయి గిట్టనోళ్ళు ఎన్నో మాట్లాడుతూ ఉంటారు ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ చూస్తే గనక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల మీద దాడులు జరిగిపోతున్నాయి అంటున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోయినాయి చెప్పి రోజే చెప్తున్నారు కదమ్మా మరి అట్లా కాదండి ఇప్పుడు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎట్లా దౌర్జన్యాలు అయన్నీ వాళ్ళకి వాళ్ళే కొట్లాటలు ఇవన్నీ అయ్యే వాళ్ళే సృష్టించుకొని వాళ్ళే చేసినవి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పూర్తి బాధ్యతగా మహిళలకైతే రక్షణ ఉంటది అధికారులకు కూడా రక్షణ ఉంటది కానీ గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఒక్కసారి ప్రజలే ఆలోచిస్తారు అది అందరికీ తెలిసిన విషయమే ఏం రక్షణ ఉంటుందమ్మా అసలు రక్షణే లేదంగా లేకుండా పోయింది అంటున్నారు కదమ్మా కనిపిస్తుంది కదా అండి గత ప్రభుత్వంలో ఎట్లా ఉంది ప్రశ్నిస్తే నిలదీస్తే కేసులు గొడవలు అరెస్టులు ఇవన్నీ ఉన్నాయి ఈ ప్రభుత్వంలో ఉన్నాయి అవన్నీ నోరు తెరిస్తే కేసులు పెడుతున్నారు తప్పుడు కేసులన్నీ పెట్టి మా నాయకులను అరెస్ట్ చేస్తున్నారని జగన్ మోహన్ రెడ్డి వాపో ఈ పరిస్థితి వచ్చింది కదమ్మా మరి దానికి చెప్తున్నా అండి గత ప్రభుత్వంలో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉంది మీరు ఆలోచించండి ప్రజానికం ఎట్లా ఉందో మీరు ఆలోచించండి దాని బురద చల్లకూడదు కదా ఇక్కడ బురద చల్లడం కాదు అసలుకి ముఖ్యంగా ప్రభుత్వాన్ని గాలి కొదిలేసి కక్ష సాధింపు కోసమే చంద్రబాబు నాయుడు అదంతా చేస్తున్నారు అటు తిరుమల లడ్డు వ్యవహారాన్ని కూడా అలాగే చేశారు డైవర్షన్ పాలసీ పొలిటిక్స్ చంద్రబాబు చేసేవన్నీ అంటున్నారు కదమ్మా చట్టం ఒకటి ఉంది కదండి చట్టం దాని పని అది చేసుకుంటూ పోతుంది ఇంకొకటి ఏంటంటే తెలుగుదేశం అంటేనే ప్రజల ప్రభుత్వం ప్రజల కోసం వర్క్ చేసే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అంటేనే ప్రజల మనిషి మేము ప్రజల కోసమే వర్క్ చేస్తాము ఇట్లాంటి స్వార్థాలు అయ్యన్నీ మాకేం లేవు సార్ మా ప్రభుత్వంలో మా బాబు గారు ప్రతి ఒక్క చిన్న కార్యకర్త దగ్గర నుంచి ఇప్పుడు ఆయన ఈ వయసులో కూడా ఇంత కష్టపడుతున్నారంటే మన వరద బాధితులకు కూడా ఒక్కసారి ఆలోచించండి ఎలా పడితే అలా మాట్లాడితే ఎట్లాగా ఎలా పడితే అలా అంటే ఆయన వెళ్ళింది కూడా ఆ రోజు ఫోటో షూట్ల కోసమే అంటే అమ్మా వాళ్ళకి రూపాయి కూడా డబ్బులు ఇవ్వకుండా ఫోటోలు దిగి వచ్చాడు వాళ్ళకి ఏం సహాయం చేశాడని చెప్పి జగన్ మోహన్ రెడ్డి అంటున్నాడు కదా మీరు ఒక్కసారి ఆ వరద ప్రాంతాలకు వెళ్ళి ఎంక్వైరీ చేయండి మీడియా వాళ్ళు మీడియా బ్రదర్స్ ఉన్నారు కదా మీరు వెళ్ళి వాళ్ళని అడగండి వాళ్ళు ఏం చెప్తారు ప్రజల్నే డైరెక్ట్గా వాళ్ళ మాటే వినండి వాళ్ళ మాటే విని అప్పుడు మీరు మళ్ళీ ఈ క్వశ్చన్ అడగండి సార్ నన్ను మీకే తెలుస్తుంది కదా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు ఫోటో షూట్లు చేసి వచ్చాడు అంటున్నాడు కదా ఎన్నో మాటలు వస్తామంటే పోతామంటే సార్ కానీ అక్కడ వర్క్ అన్నది ముఖ్యం ప్రజలకి ఏమి అందుబాటులో ఉంటే వాళ్ళకి ఏమి న్యాయం చేయగలుగుతామో అదే చేస్తున్నారు అంతే మాటలు చెప్పే ముఖ్యమంత్రి కాదు మా చంద్రబాబు నాయుడు గారు పని చేసే ముఖ్యమంత్రి అది పని చేయట్లేదు అనేది ప్రధానమైన ఆరోపణ అమ్మా అంబటరాంబాబు కానీ లేదంటే రోజా కానీ లేదంటే అనక వైసీపీ నాయకులు ఎవరైనా చెప్తుంది చంద్రబాబు నాయుడు పని చేయటం లేదు రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయింది అనే మాట అయితే వాడుతున్నారు కదమ్మా సార్ అది ఎలా చెప్పాలంటే ప్రభుత్వంలో ఒక గిట్టన వాళ్ళు అట్లా గుడ్డగాల్చి వేస్తారు 100 మాటలు మాట్లాడతారు మేము అవన్నీ పట్టించుకుంటా వెళ్తే పని పాటాలేని చెప్పుకునేవాళ్ళు ఆ మాటలు మాకెందుకు సార్ మేము ప్రజల కోసం వర్క్ చేసేవాళ్ళమే ఇక్కడ ముఖ్యంగా తల్లికి వందనం అని చెప్పి తండ్రికి 100 రూపాయల ముందు పథకం తెచ్చాడు కానీ తల్లికి వందనం ఎగ్గొట్టాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదమ్మా గెలవగానే ఎలా వర్క్ ఉంటుంది ఏంటి అన్నది తెలుసు ఆ వర్క్ చేసే విధానమూ తెలుసు
వన్ బై వన్ చేసుకుంటా వస్తున్నారు ఒక కుటుంబాన్ని ఒక వ్యక్తి ఆ కుటుంబానికి అవసరాలు అన్ని తీర్చడానికి ఎంత ఇబ్బంది పెడతారా నెలొచ్చేసరికి అట్లాంటిది మన ఆంధ్ర రాష్ట్రాన్ని అంత పరిపాలించే వ్యక్తిగా తన ఒక తండ్రిలాగా ఒక బాధ్యత తీసుకొని అందరికీ ఏమేం కావాలో ఆ పథకాలన్నీ కూడా అమలు పరుస్తారు చేస్తున్నారు చేస్తారు మా ఆ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పరిపాలనలో మేమందరం క్షేమంగా ఉంటాం ఏమేం కావాలో అవన్నీ అందిస్తారు బాబు గారిని అనే హక్కు ఎవరికీ లేదు ఎన్నో నిందలు వేస్తూ ఉంటారు అవన్నీ అయితే మేము పట్టించుకోము మేము ప్రజల కోసమే పనిచేస్తాము అలాంటి నాయకుడు మా నాయకుడు లేదు ప్రజలు నేను లేకపోయేసరికి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని మరి జగన్ మోహన్ రెడ్డి అంటున్నారు కదమ్మా మళ్ళీ ప్రజలు నన్నే కోరుకుంటున్నారు అంటున్నాడు కదా మరి అది ప్రజలు తీర్పు ద్వారా వాళ్ళే చెప్పారు కదా ప్రజలు తీర్పు ఎలా ఉందో చూశారు కదా మళ్ళీ ఆ మాట ఎలా వస్తుంది ఆయన అంటున్నాడు కదమ్మా ప్రజలు కోరుకుంటున్నారు అనటం కాదు రిజల్ట్ కావాలి అక్కడ అనటం 100 మాటలు చెప్పుకుంటాము ఈ వ్యక్తి మాకు ముఖ్యమంత్రిగా కావాలి అనుకున్నారు ఎన్నుకున్నారు గెలిపించుకున్నారు అట్లాగే మీరు మంచిగా చేస్తే మిమ్మల్ని ఎన్నుకునే వాళ్ళేమో వాళ్ళ నిర్ణయం వాళ్ళు చెప్పారు కదా దానికి మళ్ళీ ఎందుకు ఇలాంటి మాటలు